నిత్యసం పాటి ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో చిన్న కుర్రవాడు కోడి కట్టే కత్తితోటి ఇలా అంటే దానికంటే జన సైనికుడు కుర్రవాడు. ఆ చెప్పింది కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ వ్యక్తి సన్యాసరావు ఏదో పేరు మర్చిపోయాను, ఎవరో పేరు చెప్పారు, అతను చెప్పేశారు ఆఫ్ ద మీడియా వాళ్ళకి. అంటే ఎవడు ఎవరితో రంకు చేసినా దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నేను చిన్నప్పుడు ఫాలాక్షన్ డైరీలు ఉండేది, ఆంధ్రపత్రికలో వచ్చేది, దాంట్లో అంతా ఉండేది ఏంటంటే ఫలానా కొట్టాయంలో ఉండే పెరుమాళ్, అక్కడ ఉండే ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఇట్లాగా పిచ్చి కథలు ఉన్నాయి. ఇట్లాగా మనం ఒకవైపు నేను ఆశయాలు, గాంధీ గారు ఇన్ని ఆశయాలు మాట్లాడుతుంటే ఎవరు ఎవరితో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ ఆయా సమాధానం చెప్పను. అలా అయిపోయిన పరిస్థితి, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని గుచ్చితే దానికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? దాని మీద పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద మీరు మట్టి వేసేస్తారా, దుమ్ము వేసేస్తారా? నేను చెప్తున్నా నా జనసేన తలకు ఆపద. అంటే నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నానంటే మిమ్మల్ని అందరినీ కూడా జనసేన వాళ్ళంటే ఒకప్పటి వాళ్ళు టీనేజర్లు ఓట్లు రాని వాళ్ళని 10 సంవత్సరాలు కింద మాటలు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2014లో మిమ్మల్ని ఎవరిని గుర్తించని ప్రతి ఒక్కరూ ఈ రోజున జనసేన సైనికుడు అంటే ప్రతి ఒక్కరూ గుండెల్లో ముచ్చమటలు పడుతున్నాయి, నుదుటిలో ముచ్చమటలు పడుతున్నాయి. మార్పుకి సంకేతం మన జన సైనికులు, మన యువత. అలాంటి యువత ఎందుకంటే మీరు బైక్ సౌండ్స్ కానీ మీరు ఎక్కువ పెట్టుకుంటే ఏమైపోతుందంటే, మీరు చేసే చాలా చిన్న పని నాకు ఒకసారి చెవి నొప్పి ఉంటుంది, మీరు బైక్ సౌండ్లు పెట్టుకొని పక్కన వస్తూ ఉంటే అది మీ సరదా. కానీ మన సరదా మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, మన సరదా మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. అందుకని నేను కూడా మిమ్మల్ని చాలా బాధ్యతగా, మీరు బైక్లో స్పీడ్గా మీకు ఏదైనా జరిగితే నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకని మీరు క్షేమంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే మీరు నేను ఎప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి సినిమా చేసినా కానీ, మీరు బాగుండాలని సందేశం ఇచ్చిన సినిమాలు చేశాను కానీ మిమ్మల్ని రెచ్చగొట్టే సినిమా కోసం చేయలేదు నేను. అలాగే రాజకీయాలు ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన మీద ఎప్పుడు దాడులు జరుగుతూ ఉంటాయి. అందుకని మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. నేను ఏ రోజును కూడా ఎవరి మీద కూడా మీరు చిన్నపాటి కోపాన్ని కూడా చూపించకండి. అలాంటి పరిస్థితులు వస్తే దానిని ఒక క్రమ పద్ధతిని నేను చెప్తాను. నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదుర్కోవాల్సిన సమయం వస్తే దోపిడీ చేసే రాజకీయ శక్తుల్ని ఆ రోజు నేను పిలిపిస్తాను. ఆ రోజు మీరు సైలెన్సుల్ని పీగుతారో ఏం పీగుతారో ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం. అంతవరకు నేను చెప్పేంతవరకు దయచేసి మీరందరూ చాలా సంయమనం, శాంతి పాటించండి, మన తల్లిదండ్రులకు ఇబ్బంది తేకండి, మన ఆడపడుచులకి అక్క చెల్లెల్ని ఇబ్బంది పెట్టకండి. మనం చేసేది చాలా తక్కువ. మన స్థానిక ఎమ్మెల్యే రా వర్మ గారే అంట, ఆయన పేకాట క్లబ్ నడుపుతూ ఉంటాడు ఎమ్మెల్యే అయ్యండి. మీరు అలాంటి తప్పులు ఏం చేయట్లేదు, వాళ్ళు తప్పులు కనిపించట్లేదు బైక్ సౌండ్లో. దళిత కులాలని బూతులు తిడుతూ ఉంటారు, ఆ మాటలు వినిపించట్లేదు బైక్ సౌండ్లో. ఒకసారి మీరు బైక్ సౌండ్లు ఆపేయండి, వాళ్ళందరి దోపిడీలు బయటకు వస్తాయి, వాళ్ళందరూ చేసే బూతులు బయటకు వస్తాయి, అప్పుడు నిలదీయచ్చు. మొన్న ఆ లాట్రైట్ మన బాక్సైట్ ఓనర్ని మేము వెళ్తుంటే వంతాడ గ్రామానికి మట్టి అడ్డం పోసారు మనకి, మన పిల్లలు వెళ్ళకుండా ఉంటే ఆ బాక్సైట్ ఓనర్ ఒకటే చెప్పా, నువ్వు చేసేది రిజర్వ్ ఫారెస్ట్ లో అంజాగిన మైనింగ్, అక్రమ మైనింగ్. నేను ప్రజలందరూ కోరుకుంటే వచ్చిన రాజకీయ పార్టీ నేతలు. నేను మనవర్ గారు వెళ్తే మమ్మల్ని బండ్లు అడ్డం పెడితే
నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఎవరితో కూడా గొడవలు పెట్టుకో, గొడవ పెట్టుకున్నానంటే నువ్వు నేను ఒకటే తేలాలి, అంత బలంగా ఉంటుంది గొడవ పెట్టుకుంటే. జాగ్రత్త. వాడు నేను అందా ఏంటంటే, నేను చెప్పా జనరల్గా సహజంగా నేను ఎవరిని వాడు వీడు అన్నాం చాలా తక్కువ సార్లు, నా సన్నిహితులు ఎవరిని అంటానేమో, కానీ బయట వాళ్ళని ఎవరు చెప్పిన ఒక మాట ఉన్నా అలాంటిది, అతని వాడు అన్నానంటే ఆండ్రూ అనే సంస్థ ఓనరు అడవి తల్లిని కొట్టేస్తున్నాడు, అడవి తల్లిని ధ్వంసం చేస్తున్నాడు, ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బ కొడుతున్నావు, గిరిజనుల భూములను లొక్కడం. అందుకని అలాంటిది నేను చూడటానికి వస్తే నాకు అడ్డం పెడితే నేను చాలా బండగా మాట్లాడగలను, మూర్ఖంగా వెళ్ళగలను, ఎంత విధులు పాటిస్తాను, ఎంత సంయమనం పాటిస్తాను, ఎంత నియంత్రణ పాటిస్తాను, అవసరమైతే అంతకి అంత తెగించే రోడ్డు మీద రాగలను చెప్పడానికి ఒకటే మాట అన్నాను. బూతుల పంచాంగం తిట్టల అరే లఫూట్ అన్నా, ఆ లఫూట్ అనే పదానికి మన దగ్గర ఛానల్స్ లేవు కదా, అని ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటాయి. చంద్రబాబు అన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు దళితుల్ని అన్నదమ్ముల్ని ఆడపడుచుల్ని కులం పేరు పెట్టి దూషిస్తే దాన్ని ఎవరు ప్రైమ్ టైంలో డిబేట్లు చెప్పరు. బాలకృష్ణ గారు మనల్ని శంకర్ జాతి నా కొడుకులు అంటేనేమో అది దాని మీద డిబేట్లు జరగవు, అలాగా జనం అంటే డిబేట్లు జరగవు. ఒక దోపిడీ చేసేవాడిని అలాగే బాలకృష్ణ గారు ప్రధానమంత్రిని తల్లిని దూషించే పదం అవన్నీ మాట్లాడితే దాన్ని ఎవరు మాట్లాడరు, దాని మీద ఎవరు డిబేట్లు చెప్పరు. పవన్ కళ్యాణ్ ఒక దోపిడీ చేసే ఒక అక్రమ మైనింగ్ చేసేవాడిని ఒక లఫూట్ అంటే అర్థం ఏంటంటే ఒరే వెదవా ఫూల్ అని అర్థం, అంత ఏమి చేయలేదు దానికి అర్థం. దానికి ప్రైమ్ టైం డిబేట్ పెట్టే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ, నన్ను ఎంతమంది గుర్తిస్తారో తెలియదు, నాకు వేల కోట్లు లేవు, ఛానల్స్ లేవు, నాకున్న ఛానల్స్ అలా నాకున్న ఫేస్బుక్స్ అలా నాకున్న వార్తాపత్రికలల్లా నా గొంతల్లా మిమ్మల్ని చూసుకున్న తర్వాత అరే మహాత్మా గాంధీ గారికి ఏ రేడియోలు ఉన్నాయి, మహాత్మా గాంధీ గారికి ఏ వార్తాపత్రికలు ఉన్నాయి, కాన్షీరామ్ గారికి ఎవరున్నారు, అంబేద్కర్ గారికి ఎవరున్నారు, అరే వాళ్ళందరూ స్ఫూర్తిని తీసుకొచ్చిన వాడిని. బ్రిటిష్ సామ్రాజ్యం ఆజాద్ హింద్ ఫౌజ్ తోటి సుభాష్ చంద్రబోస్ కొట్టుకున్నప్పుడు ఏ ధైర్యంతో పెట్టాడు, గుండె ధైర్యంతో, మాకు అదే గుండె ధైర్యం. అక్రమాల అవినీతి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, మీరు మాకు అందరికీ చెప్తా ఉన్నాం, నిజంగా ప్రోగ్రామ్సే చేయాలంటే పవన్ కళ్యాణ్ ఇంతమంది కనిపిస్తున్నారే, ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయే, ఇన్ని డిబేట్స్ పెట్టాలంటే ఎంతసేపు ఎవరు ఎవరితో పడుకున్నారో అని చెప్పి ఆ డిబేట్స్ తప్ప, అవా డిబేట్స్, అవా న్యూస్, అది ప్రపంచానికి పనికొచ్చే న్యూస్ అది. ఈ రోజున మనకి పిఠాపురంలో సముద్ర కోతానికి గురవుతుంటే మత్స్యకారులకి ఒక మినీ ఒక ఇది ఒక పోర్ట్ లేదు, మినీ యా వాళ్ళకి బోట్లు పెట్టుకునే స్థలం లేదు, అది సమస్య కావాలి, అది సమస్య కాదా. అడ్డగోలుగా సూరంపురంలో ఇన్ని వేల కోట్లు అడ్డగోలుగా దోచేస్తుంది అది న్యూస్ కదా, అక్రమ మైనింగ్ ఇన్ని వేల కోట్లు సంవత్సరానికి 3,000 కోట్లు దోచేస్తుంటే అది న్యూస్ కదా. అంటే న్యూస్ అంతా ఏంటి, ఎవరు ఎవరితో పడుకున్నారు అదే న్యూస్, ఆఖరి కదా మన దౌర్భాగ్యం, ఎవరు ఎవరితో పడుకున్నారు అది న్యూస్ అయితే అది ప్రజలకు ఎలా ఉపయోగపడుద్ది. కావాలంటే కేసు పెట్టుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్ తిరగమనండి, కోర్టుకి వెళ్ళండి, ఏం మాట్లాడుతున్నారన్నారు. మేము ఒకవైపు పొట్ట చించుకొని గొంతు చించుకొని అన్యాయాన్ని బయటికి వస్తూ ఉంటే మా మీద మీరు కూర్చోబెట్టి ఇలా లైవ్ డిబేట్లు పెడితే మేము భయపడతామా, మేము పొట్ట కోసం వచ్చామనుకుంటున్నారా, మేము బలమైన సామాజిక మార్పు రావాలని వచ్చాం రాజకీయాలకి, మాకు ఆ భయాలు లేవు. ఓట్లు వీళ్ళని సర్ది వాళ్ళని సర్ది వాళ్ళు మాకేమీ లేదు, నేను ఒకటే నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా
నువ్వు ధర్మాన్ని రక్షించితే ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. ధర్మో రక్షితి రక్షితః. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని, ధర్మాన్ని అండగా ఉండేవాడిని. నన్ను ఒక భగవంతుడే శిక్షించాలన్న భగవంతుడే, పైకి తీసుకెళ్ళాలన్న భగవంతుడు. కానీ మీరు ఎవరు కూడా నాకు దెబ్బ కొట్టాలి అని ఆలోచించే ఏ ఒక్కరు కూడా నన్ను కించిత్ దెబ్బ కొట్టలేరు, మర్చిపోకండి. సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభుణ్ణి గుండెల్లో పెట్టుకుని గుండెల్లో నింపుకున్న వాడు మర్చిపోకుండా సంగతి. ఏమి ఆశించకుండా వచ్చాను రాజకీయాల్లోకి, దేశ సేవ కోసం వచ్చాను, సమాజ సేవ కోసం నిలబడేవాడిని. అలాగా ఈ రోజున ముఖ్యంగా నాకు కనిపించే దేవుడు రైతులు. ఆ రైతులు బాధ చూసి చిన్న షాక్ కొడతాం. దీని నుంచి కూడా పడొస్తుంది.